నువ్వు రాసాము పక్కన శ్యామ్ గారు పక్కకు కాకముందు కూడా శ్రీనివాసరావు గారు ఆయన సేవ పల్నాడు ప్రజలకు అందరికీ తెలుసు. పాత తరానికి కొన్ని వేల మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన్ని హైదరాబాద్ తీసుకెళ్ళి ఎంతో మందికి కొన్ని వేల మందికి ఆపరేషన్లు చేయించి మరి ఆయన దానికి సంబంధించిన చికిత్స చేయించి వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటి దగ్గర ఇప్పించేదాకా ఆయన నిరపేవారు కాదు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి, ఇది చాలా చిన్న విషయం. ఇది ఈ స్కూలు ఆయన పేరుతో కట్టడం అనేది ఆయన చాలా చిన్న విషయం. అది ఆయన చరిత్ర చూస్తే చాలా గొప్ప చరిత్ర. ఆయన్ని స్మరించుకుంటూ మరి సోదరుడు భాష మరి ఆయన పేరు మీద ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం బ్రహ్మాండంగా మన పల్నాడు ఏరియాలోనే ఎక్కడ లేకుండా ఒక మోడల్ స్కూల్ లాగా ఈ స్కూల్ని తీర్చిదిద్దిన సోదరుడు భాషకి మరి ధన్యవాదాలు తెలియజేసిన బాధ్యత ఈ సభకు, ఈ ప్రాంత ప్రజలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి లక్ష్మయ్య గారు 11 ఏళ్ళు దాదాపు అయింది ఆయన చనిపోయి, ఆయన స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అత్తకి బాబు గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చైర్మన్ ఎల్ఆర్ఓ గారు, వైస్ చైర్మన్ బాబు గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దలు వెంకటేశ్వర గారు, అదేవిధంగా సమీర్ గారు, స్థానిక కౌన్సిలర్ కోటిరెడ్డి గారు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి భుజస్కంధాలపై వేసుకొని ఆహర్నిశలు కష్టపడి ఒక పేద ప్రజానీకం ఉండే ప్రాంతంలో తల్లిదండ్రులు కూలికి వెళ్ళినా పిల్లలు కూలికి వెళ్ళకూడదని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక స్కూల్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ స్కూల్ బిల్డింగ్ కూడా సరిగా లేకపోతే దాన్ని మరి ఈరోజు మా తండ్రి గారైన లక్ష్మయ్య గారి పేరు మీద ఒక మంచి బ్రహ్మాండమైన పాఠశాల ఒకటి కట్టించి పేద ప్రజలు పిల్లలు కూలికి వెళ్ళే తల్లిదండ్రులలాగా వీళ్ళు కూడా కూలికి వెళ్ళకుండా ఇక్కడ చదువుకోవడానికి ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేయించిన సోదరులు భాష గారికి మీ అందరి తరఫున పేరు పైన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. సుందరయ్య కాలనీ మరి పట్టణానికి దూరంగా ఏమీ వసతులు లేని ఈ ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేద లేనా ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా ఇక్కడ పూరి గుడిసెలు వేసుకొని, రేకుల షెడ్లు వేసుకొని, చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని కూడా జీవనం కొనసాగించారు. ఇక్కడ నేను గతంలో కూడా వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మొట్టమొదటిగా
ఎక్కడో పనులు చేసుకుని రాత్రులు ఎప్పుడో ఇళ్ళకి చేరుకునే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు కనీసం కరెంటు లేకపోతే ఈరోజు నాగరిక ప్రపంచంలో కనీసం వసతులు కూడా పేద ప్రజలకి కల్పించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక 6 నెలల్లోనే సుందరయ్య కాలనీకి కరెంటు ఇప్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని రోడ్డు సౌకర్యం కూడా కొన్ని కల్పించాం. అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంటే వాటికి కూడా ట్యాంక్స్ కూడా కట్టించి ఆ సమస్య కూడా లేకుండా చేశాం. ఇక పోతే స్కూల్ కూడా చూస్తే ఈ స్కూలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మన పల్నాడు ప్రాంతంలో ఈ 10-15 సంవత్సరాలు మనం చూస్తే చాలా మార్పు వచ్చింది. వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రుల పిల్లలు గతంలో 20 సంవత్సరాల క్రితం చూస్తే వాళ్ళని కూడా వ్యవసాయానికి తీసుకెళ్లేవాళ్ళు. కానీ కాలానుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎడ్యుకేషన్లో తెచ్చిన మార్పులు, గతంలో మెడిసిన్ చదవాలంటే బెంగళూరు చెన్నై వెళ్ళాలా, ఇంజనీరింగ్ చదవాలంటే చెన్నై బెంగళూరు వెళ్ళాలా, కానీ 95లో ఆయన ముఖ్యమంత్రి